అయిపోయిందిగా అన్న, ఆశీర్వదించడానికి వచ్చిన 100 రోజులు అయిపోతుంది నాకు. లాస్ట్ 2 నిమిషాలు అంటే నాకు అన్న, మీ అందరికి నిజంగా కోటి వందనాలన్న. మిమ్మల్ని నేను ఇమిటేట్ చేసి ఎన్ని స్కిట్లు చేసినో జయరాజ్ అన్న, గోరె టెంకన్నది అయితే నేను ఎన్ని ఓ 10ల సంఖ్యలో స్కిట్లు చేసిన ఆ పాటలు, ఆ సంస్కృతి ఎలా నన్ను నిలబెట్టింది, అదే నా భాష, నా యాస. దానికి ఒక గుర్తింపు ఇచ్చి ప్రభాకర్ సార్ నన్ను తీసుకోవడం, రసమయి అన్న నన్ను ఎంపిక చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. నేనేంటంటే కామెడీగానే చూస్తారే, బిత్తిరి సత్తి అంటే ఇక ఏళ్ళు లొంకర పెట్టుకుని అన్న అట్లనే చేస్తాడేమో అనుకున్నారు. నిజంగానే ఒక పెద్ద సాహసమే ఇది, నాకు ఇమడానికి చాలా కష్టమైంది. నేనేంటంటే కామెడీ అంటే ఎట్లుంటుంది పాలలేక ఏముంటుంది అందులో, ఇట్లనే కామెడీ చేస్తాడు, 2 స్కిట్లు 4 స్కిట్లలాగా ఉంటాయి అయిపోతుంది అనుకొని వచ్చిన వాళ్ళు, ఏమైంది పాలల్ల పసివిల్లలు మందుకోలి డైరెక్ట్ వేసుకోరు, దాంట్లో పాలల్లో కలిపి పోస్తాం చూడు. అట్లా పాలలేక నన్ను తీసుకొని అందులో మెల్లగా ఒక మెసేజ్ చేసి తాగిపించిండ్రు. ఇప్పుడు కమ్మగా ఉంది, అసలు దాని టేస్టే తెలుస్తలేదు. అంత మంచి సబ్జెక్ట్ నాకు వరుడు. నిజంగా పోల్చుతుంటే చట్టి సినిమాలో వెంకటేష్ బాబులా ఉన్నామంటే, స్వాతి ముత్యంలో కమలాసన్లాగా ఉన్నామంటే ఎంత గర్వంగా ఉంది నాకు. నన్ను నిలబెట్టిన మీ అందరికీ నిజంగా పాదాభివందనలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.